వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ హేమమాలిని. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ కి మెగా ఫ్యామిలీ మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఇలా అందరూ పిఠాపురంలో జోరుగా ప్రచారం కూడా చేశారు. ఇక ప్రచారం చివరిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా పిఠాపురంలో అడుగుపెట్టి జన సైనికుల్లో ఫుల్ జోష్ నింపారు. ఆ సమయంలో చరణ్ ను ఫ్యాన్స్ చుట్టుముట్టి నానా హంగామా కూడా సృష్టించారు. అయినా సరే వారిని ఒక్క మాట కూడా అనకుండా చరణ్ హుందాగా ప్రవర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా తెగ వైరల్ అయ్యాయి. అయితే తాజాగా అలాంటి వీడియోనే మరొకటి సోషల్ మీడియాలో ఇప్పుడు తిరుగుతుంది. ఇది చూసిన నెటిజన్లు చరణ్ మంచితనానికి ఫిదా అయిపోతున్నారు. ఈ వీడియోలో రామ్ చరణ్ పిఠాపురంలోని కుక్కుటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తున్నారు. అప్పటికే భారీ ఎత్తున ఫ్యాన్స్ చుట్టుముట్టేయడంతో వారి నుంచి ఎలాగో బయటపడి ఆలయంలోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలో లోపలికి రాబోతున్న అభిమానులను బౌన్సర్లు సెక్యూరిటీ కిందకు నెట్టారు. దీంతో వెంటనే వెనక్కి తిరిగి మరీ ఫ్యాన్స్ ను ఏమనొద్దు, వదిలేయండి అంటూ ఓ బౌన్సర్ తో రామ్ చరణ్ చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన ఫ్యాన్స్ చరణ్ బిహేవియర్ కి ఫిదా అయిపోతున్నారు. అభిమానులు ఆ రేంజ్ లో తనను లాగేసి షర్ట్ పట్టుకుని ఇబ్బంది పెట్టినా వారిని ఏమనొద్దంటూ రామ్ చరణ్ చెప్పడం ఫ్యాన్స్ కి తెగ నచ్చేసింది. మా చరణ్ మనసు గోల్డ్, మా వాడు బంగారం అంటూ అభిమానులు కమెంట్లు పెడుతున్నారు. 4 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన వీడియో తాజాగా బయటకొచ్చింది. అయితే గతంలో కూడా చరణ్ తన అభిమానుల విషయంలో ఇలానే ప్రవర్తించారు. ఎలాంటి సందర్భంలోనైనా సరే అభిమానులపై సెక్యూరిటీ బౌన్సర్లు హార్ష్ గా ప్రవర్తించడాన్ని చరణ్ సహించలేడు. ఇదే మెగా ఫ్యాన్స్ కి చరణ్ విషయంలో బాగా నచ్చే విషయం అంటూ నెటిజన్లు తెగ పొగుడుతున్నారు. ఇక కెరియర్ విషయానికి వస్తే చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాతో బిజీగా ఉన్నారు. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశల్లో ఉంది. ఈ ఏడాదిలోనే సినిమా రిలీజ్ చేయాలని నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు ఉప్పెన డైరెక్టర్ బుచ్చుబాబుతో తన తరువాతి సినిమాను చరణ్ ప్రకటించారు. అలానే సుకుమార్ తో కూడా మరో సినిమా చేస్తున్నారు.